ఇంతన్నాడు అంతన్నాడు గంగరాజు పాట ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తయారైంది. బండి సంజయ్ ఒక ఊపు తెచ్చాడు, ఒక దూకుడు తెచ్చాడు. ఏదైతే జరిగినటువంటి ఎన్నికల్లో, ఆ మధ్య జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి దుబ్బాక కావచ్చు, ఈటెల రాజేంద్ర విజయం కావచ్చు, హైదరాబాద్ విజయం కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికల విజయం కావచ్చు, భారతీయ జనతా పార్టీ ఇంకేముంది అధికారంలో అన్న దశలో ఆయన పక్కన పెట్టారు. కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేశారు. ఆయన పార్టీ మీద ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు, మంత్రిత్వ శాఖ మీదనే ఉన్నారు. ఈటెల రాజేందరే ఒరిజినల్గా చెప్పాలంటే వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఆయనే పార్టీ చేరికల కమిటీ అధ్యక్షుడు. అమిత్ షా సమావేశానికి 22 మంది ప్రముఖులు పార్టీలో చేరబోతున్నారని ప్రకటించారు. చివరికి ఇంత చేస్తే తుస్సుమన్నది ఏంటయ్యా అంటే, రామచంద్రుడు ఎక్స్ఐఎస్ ఆఫీసర్, డాక్టర్ కాళీప్రసాద్ పరకాల కాన్స్టిట్యున్సీ, డాక్టర్ రఘునందన్ మంచిర్యాల కాన్స్టిట్యున్సీ, గడ్డం సాయి కిరణ్ ఉప్పల కాన్స్టిట్యున్సీ, సంగీత జెడ్పీటీసీ నెల్లికుదురు, పుప్పాల స్వప్న బుల్లెట్ స్వప్న ఉస్మానియా యూనివర్సిటీ, గుగ్గులోతు స్వరూప, వి అమిత్ కుమార్, బోడ పుణ్యనాయక్, కృష్ణ రాథోడ్, పిచ్చారెడ్డి, ఎల్ శ్యామారావు మాలి, ఇది ఓవరాల్గా జాయిన్ అయినటువంటి 12 మంది, 22లో 12 అయ్యారు. వీళ్ళు ఏమన్నా నియోజకవర్గంలో ఏమైనా కొంత గ్రిప్ ఉండొచ్చునేమో, కానీ ఏ తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చేస్తారు, ఓ బలమైనటువంటి వాళ్ళు వస్తారు అనుకుంటే ఈటెల రాజేందర్ చేతిలో నడుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.